హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మూవీ స్టార్టింగ్లో మాస్టర్ జూమ్ని చూపిస్తున్నారు. అతను ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి సూజన్ వస్తుంది, తనే మన హీరోయిన్. ఎప్పట్లాగే ఎవరితోనో కలుసున్నాడు అనుకుంటుంది. జూమ్ గర్ల్ ఫ్రెండ్కి ఏమనిపిస్తుందంటే తను కూడా జూమ్తో ఎంజాయ్ చేయడానికే వచ్చింది అనుకుంటుంది. అందుకే హీరోయిన్ని తోసేసి మరీ వెళ్తుంటే హీరోయిన్ వదులుతుందా, తనకి బాగానే బుద్ధి చెప్తుంది. చూడు, మాస్టర్ జూమ్తో నాకేం సంబంధం లేదు అంటుంది ఆ అమ్మాయి. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూజన్ చెప్తుంది, నెక్స్ట్ టైం నన్ను పని మీద పిలిచేటప్పుడు ఫస్ట్ నీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత పిలువు అంటుంది. మాస్టర్ జూమ్ ఫ్యాంగ్ అనే ఒక అతని ఫోటో ఇచ్చి, ఈ పర్ఫ్యూమర్ దగ్గర లిసన్ టు ద సౌండ్ అనే పర్ఫ్యూమ్ని కొట్టేసి తీసుకురావాలి అని చెప్తాడు. సూజన్కేమో ఈ పని చాలా ఈజీ అనిపిస్తుంది. తను ఫ్యాంగ్ పర్ఫ్యూమ్ ల్యాబ్లోకి వెళ్తుంది. అక్కడ తనకు లిసన్ టు ద సౌండ్ పర్ఫ్యూమ్ కూడా దొరుకుతుంది. తను ఆ పర్ఫ్యూమ్ని ఫస్ట్ తన మీదకే టెస్ట్ చేసుకుంటుంది. తను అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకునే లోపల అక్కడికి హీరో ఫ్యాంగ్ వచ్చేస్తాడు. హీరో బ్లైండే, కానీ హీరోకి వినగలిగే పవర్ ఎక్కువగా ఉంటుంది. తను లాలీపాప్ పడేసి హీరోని డైవర్ట్ చేసి అక్కడ నుంచి పారిపోవాలి అని చూస్తుంది. కానీ హీరో తనని పట్టుకుంటాడు. తనని స్మెల్ చేస్తూ, ఈ స్మెల్ నాకు బాగా తెలిసిన స్మెల్ లాగా ఉందని చెప్తాడు. మనం ఇంతకుముందే కలిసామంటాడు. అమ్మాయిలను పడేయడానికి ఇది చాలా ఓల్డ్ ట్రిక్ అని సూజన్ అంటుంది. తను బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు చూసుకోకుండా పర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి. హీరో సూజన్ని కాపాడతాడు. బై మిస్టేక్ సూజన్ని కిస్ చేసేస్తాడు. తనని కిస్ చేయగానే హీరోకి కళ్ళు కనిపిస్తాయి. ఈ అమ్మాయి ఆ అమ్మాయే, 10 ఇయర్స్గా నేను వెతుకుతున్న అమ్మాయి అంటాడు. తను హీరోని చంప మీదే కొట్టేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. హీరో కూడా వెనకాలే బయటకు వస్తాడు. హీరోకి సూజన్ ఫ్రాగ్నెన్స్ తెలియకపోవడం వల్ల హీరోకి కనిపించదు. రోడ్డు మధ్యలో ఉంటాడు. ఒక కార్ కరెక్ట్గా హీరో మీదకి ఎక్కించే టైంకి సూజన్ వచ్చి హీరోని కాపాడుతుంది. ఈ గ్యాప్లో ఆ పర్ఫ్యూమ్ బాటిల్ కాస్త కింద పడిపోతుంది. నీకేమైనా పిచ్చా, నువ్వు చాలా పిసినారివి, ఒక్క పర్ఫ్యూమ్ బాటిల్ కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా అని అడుగుతుంది. హీరో చెప్తాడు, నాకేం కనిపించలేదు. సూజన్ పర్ఫ్యూమ్ బాటిల్ని చూస్తుంది, మొత్తం కింద పడిపోయి ఉంటుంది. అందులో కొంచెం మాత్రమే ఉంటుంది, అది హీరోకిస్తుంది. నేను నీకు గుర్తులేనా అని హీరో అడుగుతాడు. నువ్వు ఈ పర్ఫ్యూమ్ బాటిల్ ఇంకొకటి నాకు ఇచ్చావంటే నువ్వెవరో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను అంటుంది. నేను ఇవ్వలేను అని హీరో అంటాడు. నువ్వు ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను అంటుంది. హీరో కాలర్ పట్టుకొని మరీ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరో సూజన్ని పట్టుకోవడానికి ఎగ్జిబిషన్ అరేంజ్ చేసి ఉంటాడు. సూజన్ పర్ఫ్యూమ్ కొట్టేయడానికి అక్కడికి వస్తుంది. తను రాగానే తన స్మెల్తోనే హీరోకి తెలిసిపోతుందన్నమాట సూజన్ వచ్చేసిందని. సూజన్ పర్ఫ్యూమ్ కోసం ల్యాబ్కి వస్తుంది. తను పర్ఫ్యూమ్ని చేతిలోకి తీసుకోగానే అలారం మోగుతుంది. సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వచ్చే లోపల తను పరిగెత్తుకుంటూ వెళ్తుంటే హీరో తనని ఒక రూమ్లోకి లాక్కుంటాడు. చూసావా, మనమిద్దరం మళ్ళీ కలిసామంటాడు. సూజన్ అడుగుతుంది, లిసన్ టు ద సౌండ్ పర్ఫ్యూమ్ ఎక్కడా అని. ఈ పర్ఫ్యూమ్ గురించి నీకెలా తెలుసు అని హీరో అడుగుతాడు. సూజన్ ఆన్సర్ చెప్పకుండా, నువ్వు నా ప్రేమలో పడిపోయినట్టున్నావే, అందుకేనా ఈ ఎగ్జిబిషన్ అరేంజ్ చేసావంటుంది. మనం కలవాలని రాసి పెట్టుంటే కలుస్తామని హీరో అంటాడు. అదంతా ఏం కాదు, నన్ను కిస్ చేయడం వల్ల నీకు చూపు వచ్చి కనిపిస్తోంది, అందుకే నువ్వు నన్ను నీతోనే ఉంచుకోవాలని చూస్తున్నావు. కానీ నాకు నీ మీద కన్నా లిసన్ టు ద సౌండ్ పర్ఫ్యూమ్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ అంటుంది. నీకు ఆ పర్ఫ్యూమ్ కావాలంటే నువ్వు నాతో పాటే ఉండాల్సి వస్తుంది అని హీరో అంటాడు. హీరో తనకి గుర్తు చేస్తాడు, చిన్నప్పుడు కొంతమంది రౌడీల దగ్గర నుంచి సూజనే హీరోని కాపాడుంటుంది, కానీ నాకేం గుర్తులేదని సూజన్ అంటుంది. హీరో ఒక హెయిర్ క్లిప్ కూడా చూపిస్తాడు. చిన్నప్పుడు ఏదైతే ఫ్రాగ్రెన్స్ ఇందులో వచ్చేదో అదే ఫ్రాగ్రెన్స్ నీ దగ్గర కూడా వస్తోంది అని చెప్తాడు. నెక్స్ట్ టైం డైమండ్ రింగ్ తీసుకురా, మేబీ అప్పుడు నాకేమైనా గుర్తుకొస్తుందేమో అని సూజన్ అంటుంది. సెక్యూరిటీ గార్డ్స్కి ఏవో సౌండ్స్ వినిపించి వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు. సూజన్ కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేసి టాక్సీలో కూర్చుంటుంది. హీరో కూడా వెనకాలే వచ్చి టాక్సీలో కూర్చుంటాడు. సూజన్ అనుకుంటుంది, కిస్ కోసమే వచ్చాడేమో, కిస్ చేశాక హీరోకి అంత కనిపిస్తుంది కదా, తను అలా అనుకుంటుంది. తను హీరోని కిస్ చేస్తుంది. హీరో అంటాడు, కానీ నాకు లిసన్ టు ద సౌండ్ పర్ఫ్యూమ్ స్మెల్ రావడం లేదు, ఒకవేళ ఆ పర్ఫ్యూమ్ లేకుండా నువ్వు నన్ను కిస్ చేస్తే నాకు కనిపించదేమో అంటాడు. సూజన్ హీరోతో పాటు వెళ్తూ ఉంటుంది. హీరో అంటాడు, నా దగ్గర ఈ పర్ఫ్యూమ్ మాత్రమే మిగిలింది,
కావాలంటే నీకోసం ఇంకా పర్ఫ్యూమ్స్ తయారు చేస్తాను అంటాడు. కానీ అందుకోసం నువ్వు నాతోనే ఉండాలి అంటాడు. సూసన్ కి కూడా ఈ డీల్ ఓకే అనిపిస్తుంది. తను ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తుంది. సరే మనం రేపు కలుద్దామని సూసన్ వెళ్ళిపోతుంటే హీరో ఏదో చెప్పడానికి ఆపుతాడు. అంతలో అసిస్టెంట్ అక్కడికొచ్చి సూజన్ని కొడుతుంది, ఎందుకంటే తను హీరోని లైక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే సూజన్ పర్ఫ్యూమ్ వేసుకుని హీరో దగ్గరకొచ్చి హీరోని కిస్ చేస్తుంది. హీరోకి కళ్ళు కనిపించాలని, నువ్వు చాలా ప్రిట్టిగా ఉన్నావని హీరో అంటాడు. సూజన్ మళ్ళీ కిస్ చేస్తుంది. నెక్స్ట్ టైం నిన్ను కిస్ చేసేటప్పుడు నీ తల కాస్త కింది కొంచు, ఎందుకంటే నేను ఇలా పైకొచ్చి కిస్ చేయడం వల్ల నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయంటుంది. హీరో కూడా ఓకే చెప్తాడు. ఆ రోజంతా ఇద్దరూ కలిసి అన్ని చోట్లకి తిరుగుతారు. హీరో తనకి చాలా థ్యాంక్స్ చెప్తాడు. నీ వల్లే నేను ఈరోజు ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలిగాను అంటాడు. పర్ఫ్యూమ్ బాటిల్ అయిపోతోంది, త్వరగా కొత్త పర్ఫ్యూమ్ బాటిల్ని ప్రిపేర్ చేయాలని సూజన్ చెప్తోంది. మళ్ళీ ఆ అసిస్టెంట్ వచ్చి సూజన్ని కొడుతుంది. హీరో అసిస్టెంట్ని జాబ్లో నుంచే తీసేస్తాడు. సూజన్ హీరోతో చెప్తుంది, నువ్వు రెండు విషయాలు గుర్తుపెట్టుకో, లిసన్ టు ద సౌండ్ పర్ఫ్యూమ్ నాదవుతుంది, ఇంకొకటి ఏంటంటే నువ్వు కూడా నాకు మాత్రమే సొంతం అంటుంది. హీరో సంతోషంగా ఓకే చెప్తాడు. నెక్స్ట్ హీరో ల్యాబ్కి వచ్చి పర్ఫ్యూమ్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ హీరో వల్ల కావడం లేదు. యాక్చువల్గా ఆ పర్ఫ్యూమ్ని వాళ్ళమ్మ ప్రిపేర్ చేసుంటారు. నేను ఆ కంపోనెంట్స్ని స్మెల్ చేశాను, ఆ స్మెల్ హెల్ప్తోనే నేను ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంటాడు. సూజన్ ఇంకా ట్రై చేయమని చెప్తుంది. సూజన్ బాగా టయర్డ్ అయిపోయి నిద్రపోతుంది. కాసేపటి తర్వాత లేచి పర్ఫ్యూమ్ రెడీ అయ్యిందా అని అడుగుతుంది. లేదు, కానీ ఆ మిస్సింగ్ కంపోనెంట్ ఏంటో తెలుసుకున్నానని హీరో చెప్తాడు. అది ఫారెస్ట్లో దొరుకుతుంది అని చెప్తాడు. ఇద్దరూ కలిసి ఫారెస్ట్కి వెళ్ళాలనుకుంటారు. నెక్స్ట్ డే ఫారెస్ట్కి వెళ్ళడానికి సూజన్ సూట్ కేస్ రెడీ చేసుంటుంది. అవన్నీ చూసి హీరో షాక్ అవుతాడు. మనం ఫ్లవర్స్ కోసం వెళ్ళినట్టు లేదు, ఏదో జీవితాంతం అక్కడే ఉండడానికి వెళ్తున్నట్టుంది అంటాడు. వీళ్లకు వీళ్ళు వెతుకుతున్న ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి. సూజన్కి ఆ ప్లేస్ బాగా నచ్చుతుంది. ఆ ప్లేస్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఆ ఫ్లవర్స్ స్మెల్కి హీరోకి ఏదో అవుతూ ఉంటుంది. సూజన్ని అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. కానీ అప్పటికే సూజన్కి కూడా ఒకలాగా ఉంటుంది. హీరో కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఇద్దరూ అక్కడే రొమాంటిక్గా ఉంటారు. కాసేపటి తర్వాత ఒక లీఫ్ ఏదో వాళ్ళ మీద పడుతుంది. దాన్ని స్మెల్ చూశాకే ఇద్దరూ నార్మల్ అవుతారు. అప్పుడే హీరోకి గుర్తుకొస్తుంది, వాళ్ళు అక్కడికి వచ్చే ముందు ఒక అతను వచ్చి అక్కడికి వెళ్ళకండి, అక్కడున్న ఒక ఫ్లవర్ ఫ్రాగ్రెన్స్ వల్ల ఒకరినొకరు కంట్రోల్ చేసుకోలేకపోతారు, అంతేకాదు చాలామంది హనీమూన్ కోసమే ఇక్కడికి వస్తారని చెప్పుంటాడు. హీరో సూజన్ని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తాడు. నేను ఒక్కడనే వెళ్ళి ఫ్లవర్స్ వెతుకుతాను అంటాడు. సూజన్ హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. నేనేమైనా ఇతన్ని లవ్ చేస్తున్నానా అనుకుంటుంది. తను స్లిప్ అయి పడిపోబోతుంటే హీరో తనని పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ హీరో పర్ఫ్యూమ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. సూజన్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడే అని హీరోనే చూస్తూ ఉంటుంది. అయ్యో, నేను హీరో మీద కాదు మిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటుంది. తనని తానే కంట్రోల్ చేసుకుంటుంది. హీరో వర్క్ ఎక్కువగా చేయడం వల్ల నోస్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. సూజన్ హీరోని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడుతుంది. హీరోని పట్టుకొని అలానే పడుకుంటుంది, ఎందుకంటే రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ వర్క్ చేయడానికి వెళ్ళిపోతాడేమోనని అలా చేస్తుంది. కానీ సూజన్ నిద్రపోయాక హీరో వర్క్ చేయడానికి వెళ్ళిపోతాడు. తను లేవగానే హీరో కోసం వెళ్తుంది. డోర్ ఓపెన్ చేస్తే అసిస్టెంట్ వచ్చి ఉంటుంది. సూజన్ తనని ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ అసిస్టెంట్ రూమ్ని చూసి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని అనుకుంటుంది. తనకి చాలా కోపం వచ్చేస్తుంది. సూజన్ ల్యాబ్కి వచ్చి చూస్తే హీరో వర్క్ చేస్తూ చేస్తూ నిద్రపోయి ఉంటాడు. సూజన్ హీరో రెడీ చేసిన పర్ఫ్యూమ్ వేసుకొని హీరోని కిస్ చేస్తుంది. హీరోకి కళ్ళు కనిపిస్తాయి. ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు, రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి అసిస్టెంట్ వస్తుంది. వీళ్ళిద్దరిని చూసి మండిపోతుంది. నెక్స్ట్ డే సూజన్ హీరోతో కలిసి డేట్కి వెళ్ళాలని రెడీ అవుతుంది. హీరో తనని తీసుకెళ్ళడానికి వచ్చాడో లేదో ఫస్ట్ హీరోని కిస్ చేస్తుంది, ఎందుకంటే హీరో తనని చూడాలని. నువ్వు చాలా అందంగా ఉన్నావంటాడు. ఇద్దరూ అమ్యూస్మెంట్ పార్క్కి వెళ్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. హీరో చెప్తాడు, నీకు తెలుసా లిజన్ టు ద సౌండ్ పర్ఫ్యూమ్ నేను ఇంతవరకు మార్కెట్లో ఎందుకు లాంచ్ చేయలేదో. సూజన్ అంటుంది, ఎందుకంటే ఇది మీ అమ్మగారి మెమొరీ కదా అని చెప్తుంది. ఇంకొక రీజన్ కూడా ఉంది, ఈ పర్ఫ్యూమ్ మా అమ్మ నాన్న లవ్ టోకన్, అంతేకాదు ఈ పర్ఫ్యూమ్ వల్లే కదా నువ్వు నన్ను కలిసావు, నువ్వు నా కళ్ళుగా ఉంటావా అని అడుగుతాడు. సూజన్ కూడా ఉంటానని చెప్తుంది. ఇద్దరూ కిస్ చేసుకుంటారు. మాస్టర్ జూమ్ ఉన్నాడు కదా, వీళ్ళను చూసేస్తాడు.
హీరో ఏదో తీసుకురావడానికి వెళ్తాడు. ఈ గ్యాప్ లో మాస్టర్ వచ్చి సూజన్ ని కొడతాడు. నువ్వు వాడితో రొమాన్స్ చేయాలనుకుంటే చెయ్యి, కానీ మన మిషన్ని మర్చిపోవద్దు అంటాడు. వాడు ఏం చెప్తాడంటే, నాకు లిజన్ టు ద సౌండ్ పర్ఫ్యూమ్ మాత్రమే కాదు, ఫ్యాంగ్ దగ్గరున్న అన్ని పర్ఫ్యూమ్స్ కావాలి అని చెప్తాడు. నువ్వు అతన్ని ఏం చేయాలనుకుంటున్నావని సూజన్ అడుగుతుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే క్వశ్చన్స్ అడుగుతావా అంటాడు. సూజన్ వాణ్ణి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వాడేమో, నువ్వు నా మాట వినలేదనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు అని బెదిరిస్తాడు. నువ్వు ఫ్యాంగ్ని టచ్ చేసి చూడు, నిన్ను ఊరికే వదిలిపెట్టను అని సూజన్ అంటుంది. సూజన్ తన ఫేస్ని అద్దంలో చూసుకుంటూ మాస్టర్ జూమ్ మాట ఇక మీదట వినకూడదని డిసైడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో సూజన్ మెడిసిన్ తీసుకొని వస్తూ ఉంటుంది. హీరోతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. కొంతమంది రౌడీలు తనని అటాక్ చేయాలని చూస్తారు. హీరోకి ఆ సౌండ్స్ వినిపిస్తాయి. వెంటనే ఆ ప్లేస్కి వచ్చేస్తాడు. హీరోకి కనిపించకపోయినా వాళ్ళతో బాగానే ఫైట్ చేస్తాడు. ఆ గొడవలో హీరోకి దెబ్బ తగులుతుంది. అసిస్టెంట్ హీరోని చూడ్డానికి వస్తుంది. నీ వల్లే ఫ్యాంగ్కి దెబ్బ తగిలిందని తను సూజన్ని బ్లేమ్ చేస్తుంది. సూజన్కి మాస్టర్ దగ్గర నుంచి కాల్ రావడంతో తను బయటకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆ రౌడీలను నువ్వే పంపించావా అని అడుగుతుంది. చూడు, ఇంతవరకు నేనేం చేయలేదు, నువ్వు పర్ఫ్యూమ్ తీసుకురాలేదంటే ఏమైనా చేస్తాను అంటాడు. సూజన్ అయితే ఆ రౌడీలను ఎవరు పంపించుంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అసిస్టెంట్ హీరోని టచ్ చేస్తూ, నాకన్నా నిన్ను ఎక్కువగా ఎవ్వరూ లవ్ చేయలేరు అంటుంది. సూజన్ అక్కడికొచ్చి, బాగానే యాక్టింగ్ చేస్తున్నావు అంటుంది. సడన్గా ఈ అమ్మాయి సూజన్ నీ లైఫ్లోకి వచ్చేసరికి నన్ను మర్చిపోతావా అని అడుగుతుంది. నేను ఫ్యాంగ్ని కాపాడాను అని సూజన్ అంటుంది. నువ్వు కాదు, ఫ్యాంగే నిన్ను కాపాడాడు అని అసిస్టెంట్ అంటుంది. అవును, నీకెలా తెలుసని సూజన్ అడుగుతుంది. ఫ్యాంగ్ హాస్పిటల్లో ఉన్నాడని ఎవ్వరూ నీకు ఇన్ఫార్మ్ చేయలేదు, మరి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతుంది. నువ్వే కదా ఆ రౌడీలను పంపించావని సూజన్ అడుగుతుంది. తనకి కోపం వచ్చి సూజన్ని కొట్టడానికి వెళ్తుంది. సూజనే దాన్ని కిందకు తోసేస్తుంది. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకో అని హీరో అంటాడు. తనని నీకు దూరం చేయాలనుకున్నాను, అందుకే అలా చేశానని చెప్తుంది. హీరో తనని అక్కడి నుంచి వెళ్ళమంటాడు. నీ మొహం కూడా నాకు చూపించొద్దు అంటాడు. తను చాలా ఫీల్ అవుతూ బయటకొచ్చేస్తుంది. మాస్టర్ జూమ్ తనని కలుస్తాడు. నువ్వు గివ్అప్ అవ్వకు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో సూజన్ ఇద్దరు రొమాన్స్లో ఉంటారు. అక్కడికి అసిస్టెంట్ వస్తుంది. నా థింగ్స్ని తీసుకెళ్లడానికే వచ్చానని చెప్పి రూమ్లోకి వెళ్తుంది. అక్కడ హీరో ల్యాప్టాప్లో పర్ఫ్యూమ్ కోసం యూజ్ చేసిన కంపోనెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ డేటాను మొత్తం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో న్యూస్లో చూశాకే వీళ్ళకు తెలుస్తుంది హీరో పర్ఫ్యూమ్ కంపోనెంట్స్ అన్ని లీక్ అయ్యాయి అని. ఆ కంపోనెంట్స్ ఏంటో తెలిసాక ఫేక్గా చాలానే పర్ఫ్యూమ్స్ని తయారు చేశారు. దానివల్ల హీరోకి కాంట్రాక్ట్ ఇచ్చుంటారు కదా, ఆ కంపెనీకి చాలా లాస్ వస్తుంది. హీరో సూజన్ని బ్రేకప్ చేసుకోమంటాడు. నా దగ్గర ఇప్పుడు ఏం లేదు, నాతో నీ ఫ్యూచర్ బాగుండదని చెప్తాడు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అని సూజన్ అడుగుతుంది. హీరో లిజన్ టు ద సౌండ్ పర్ఫ్యూమ్ తన చేతికిస్తాడు. నువ్వు ఇక్కడికి వచ్చింది కూడా ఇందుకే కదా అంటాడు. తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి డోర్ లాక్ చేస్తాడు. సూజన్ డోర్ ఓపెన్ చేయమంటుంది, కానీ హీరో ఓపెన్ చేయడు. సూజన్కి అసిస్టెంట్ మీద డౌట్ వచ్చి తనని ఫాలో అవుతూ వెళ్తుంది. మాస్టర్ ఇంకా అసిస్టెంట్ ఇద్దరు కలిసిపోయారని సూజన్ తెలుసుకుంటుంది. సూజన్ తన వెనకాలే వెళ్ళి, ఫాంగ్ పర్ఫ్యూమ్ కంపోనెంట్స్ని నువ్వే లీక్ చేశావు కదా అని అడుగుతుంది. అయితే ఏంటి, నిన్ను కూడా మాస్టరే కదా ఫ్యాంగ్ దగ్గరికి పంపించారు అంటుంది. కానీ నేనెప్పుడూ ఫ్యాంగ్ని హర్ట్ చేయలేదు అని సూజన్ అంటుంది. చూడు, నువ్వు తీసుకొచ్చిందంతా నాకు ఇచ్చేయని సూజన్ అడుగుతుంది. నువ్వు మోకాళ్ళ మీద నిలబడితే ఇస్తాను అంటుంది. సూజన్ తను చెప్పినట్టే చేస్తుంది, కానీ తను ఏ ఇన్ఫర్మేషను ఇవ్వదు. అక్కడికి హీరో వస్తాడు. వీళ్ళు మాట్లాడుకున్నదంతా వినేసుంటాడు. సూజన్ని పైకి లేపుతాడు. హీరో ఈ ఇద్దరు అమ్మాయిలు కలిసి నా లైఫ్ని ఇలా చేశారే అని అనుకుంటాడు. అసిస్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ హీరో అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. తను వెళ్ళిపోతుంది. సూజన్ హీరోకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. హీరో మనకు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సూజన్కి మాస్టర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. నువ్వు ఫ్యాంగ్ని ప్రాణాలతో చూడాలనుకుంటే వెంటనే వచ్చి నన్ను కలువు అంటాడు. సూజన్ అక్కడికి వెళ్తుంది. మాస్టర్ తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అక్కడికి మాస్టర్ వాళ్ళ నాన్న వచ్చేస్తారు. సూజన్తో అలా రూడ్గా బిహేవ్ చేసినందుకు వాళ్ళ నాన్న కోప్పడి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆయనకు లిజన్ టు ద సౌండ్ పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చి ఆగుతాడు. ఆయన ఈ పర్ఫ్యూమ్ గురించి అడుగుతాడు. సూజన్ చెప్తుంది, అవును ఇది ఆ పర్ఫ్యూమే అని. మాస్టర్ ఒక పక్క సైలెంట్గా ఉండు అంటాడు. ఈ పర్ఫ్యూమ్ నీకు ఫ్యాంగిన్ అనే లేడీ ఇచ్చిందా అని అడుగుతాడు.
లేదు నాకు ఫ్యాంగ్ ఇచ్చాడని చెప్తుంది. అతను వాళ్ళ అబ్బాయి అని చెప్తుంది. ఆయన మాస్టర్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడు సూజన్ చెప్తుంది, ప్లీజ్ మీరు ఫ్యాంగ్ని కాపాడండి, మాస్టర్ ఫ్యాంగ్ని ఏదో చెయ్యాలని చూస్తున్నారని చెప్తుంది. ఆయన చెప్తారు, నేను ఫ్యాంగిన్ ఒకరినొకరు లవ్ చేసుకున్నాం, తనే నాకు ఈ పర్ఫ్యూమ్ లవ్ టోకెన్ రూపంలో ఇచ్చిందని చెప్తాడు. అప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉంది, కానీ మా ఫ్యామిలీలో మేమిద్దరం కలిసి ఉండడం ఎవ్వరికీ ఇష్టం లేదు, మమ్మల్ని వేరు చేశారు, ఆ తర్వాత మేమిద్దరం ఎప్పుడూ కలవలేదని చెప్తాడు. అందుకే ఆయనకు తెలీదు హీరో ఫ్యాంగ్ అతని కొడుకేనని. వాళ్ళ నాన్న ఫ్యాంగిన్ పేరు చెప్పగానే మాస్టర్ చాలా కోప్పడతాడు, ఎందుకంటే ఆ ఫ్యాంగిన్ కారణంగానే ఆయన ఎప్పుడూ మాస్టర్ వాళ్ళ అమ్మకి వాల్యూ ఇచ్చుండరు, ఆ కారణంగానే ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయి ఉంటారు. వాళ్ళ నాన్న ఫ్యాంగ్ నా కొడుకు, నేను నా కొడుకు దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్తూ ఉంటాడు. అందుకు ఫస్ట్ వాడు ప్రాణాలతో ఉంటేనే కదా అని మాస్టర్ ఎవరికో కాల్ చేస్తాడు. సూజన్ ఫ్యాంగ్ని ఏం చేయబోతున్నావని అడుగుతుంది. నేను వాణ్ణి చంపేస్తానని చెప్తాడు. నువ్వేం బాధపడకు, వాణ్ణి కాపాడడానికి నీకు ఒక ఛాన్స్ ఇస్తాను అంటాడు. ఇద్దరిని కిడ్నాప్ చేసి ఒకే చోట కట్టేసుంటాడు. సూజన్ హీరోకి కనిపించడానికి హీరోని కిస్ చేస్తుంది. అక్కడికి మాస్టర్ వచ్చి ఫైనల్గా బిగ్ బ్రదర్ మనం ఇప్పటికీ కలిసాం అంటాడు. హీరో వాణ్ణి స్మెల్ చూసి గుర్తుపడతాడు. చిన్నప్పుడు మాస్టర్ హీరో దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళుంటాడు. మళ్ళీ వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని హీరోని ఇంటికే పంపించేసుంటాడు, ఎందుకంటే వాళ్ళమ్మను హీరోని చంపడానికే అలా చేసుంటాడు. కొంతమందిని వాళ్ళ ఇంటికి అటాక్ చేయడానికి పంపించుంటాడు. వాళ్ళమ్మ హీరోని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. అప్పుడు సూజన్ వచ్చి హీరోని కాపాడుంటుంది. మాస్టర్ అంటాడు, నీకేం గుర్తుండదు అనుకున్నాను అంటాడు. వాళ్ళమ్మ చావుకు రివెంజ్ తీర్చుకోవాలనే ఇలా చేసుంటాడు. కానీ నువ్వు నన్ను ప్రాణాలతో ఎందుకు వదిలావని హీరో అడుగుతాడు. నేను నిన్ను ఎప్పుడో చంపేసుండేవాణ్ణి, కానీ ఈ సూజనే మధ్యలోకి వచ్చేసింది అని చెప్తాడు. ఏం బాధపడకు, ఈసారి వదిలిపెట్టనులే అని చెప్పి కత్తితో అటాక్ చేయాలని చూస్తాడు. అంతలో వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి వాళ్ళ కట్లు విప్పుతారు. ఈ మాస్టర్ ఉంటాడు కదా, వాడు కత్తితో హీరోని అటాక్ చేయబోతుంటే సూజన్ మధ్యలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్లో సూజన్ హాస్పిటల్లో ఉంటుంది. తను కళ్ళు తెరవగానే హీరో డాక్టర్ని పిలవడానికి వెళ్తూ ఉంటాడు. తను హీరో చేయి పట్టుకుని లాగి కిస్ చేస్తుంది. అప్పుడే హీరోకి కళ్ళు కనిపిస్తాయి కదా, అందుకే అలా చేస్తుంది. తను హీరోతో చెప్తుంది, నేను ఎన్నిసార్లు నీ ప్రాణాలు కాపాడాను, ఇంకా ఈ జన్మకి నువ్వు నాకే సొంతం అంటుంది. ఈ జన్మకే కాదు, ప్రతి జన్మకి నేను నీకే సొంతమని హీరో అంటాడు. నెక్స్ట్ సూజన్ న్యూస్ చూస్తూ ఉంటుంది. హీరో జూ ఫ్యామిలీ పెద్దబ్బాయి అని న్యూస్లో చెప్తూ ఉంటారు. ఇది తెలిసాక అమ్మాయిలందరూ హీరోని మ్యారేజ్ చేసుకోవడానికి క్యూ కడుతూ ఉంటారు, ఇంటి దగ్గరికే వచ్చేస్తూ ఉంటారు. లేదు, ఆయనకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు అని చెప్తుంది. అయినా మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు కదా అని ఆ అమ్మాయి అంటుంది. వెంటనే సూజన్ హీరో దగ్గరికి వెళ్ళి నన్ను ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు అని అడుగుతుంది. హీరో తనకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. నెక్స్ట్ ఇద్దరూ కలిసి డిన్నర్కి వెళ్ళుంటారు. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశానని హీరో చెప్తూ ఉంటాడు. అక్కడికి వాళ్ళ నాన్న వస్తారు. అలాంటిదేం అవసరం లేదు, నువ్వు ఈ అమ్మాయినే మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొస్తారు. నేను సూజన్నే మ్యారేజ్ చేసుకుంటాను అని హీరో చెప్తాడు. సూజన్ని నీ బ్రదర్ అడాప్ట్ చేసుకున్నాడ్రా, అయినా నీ దగ్గర డబ్బులు లేకపోతే తను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని వాళ్ళ నాన్న అంటారు. నేనేం అలాంటి దాన్ని కాదు, ఫ్యాంగ్ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నేను ఫ్యాంగ్తోనే ఉంటాను అని చెప్పి హీరోని తీసుకొని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వాళ్ళిద్దరూ వాళ్ళ మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్తారు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.